హైదరాబాద్లో ఇవాళ రేపు రెండు రోజుల పాటు బీజేపీ యువమోర్చా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. దేశ నలుమూలల నుంచి సుమారు 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలను ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యకులు అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. అమిత్ షా మహాసభల ముగింపు ప్రసంగం చేస్తారు. ఇవాళ రేపు హైదరాబాద్లో రెండు రోజుల పాటు బీజేపీ యువమోర్చా జాతీయ మహాసభలు జరగనున్నాయి. దేశ నలుమూలల నుంచి సుమారు 30,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలను ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యకులు అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. అమిత్ షా మహాసభల ముగింపు ప్రసంగం చేస్తారు. రెండు రోజుల పాటు ఈ జాతీయ మహాసభలు జరగనున్నాయి. బీజేపీ యువమోర్చా జాతీయ మహాసభలకు ప్రముఖులు చాలా మంది హాజరవుతున్నారు. దేశ నలుమూలల నుంచి సుమారు 30,000 మంది ప్రతినిధులు దీనికి హాజరవుతున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలను ప్రారంభిస్తారు. బీజేపీ జాతీయ అధ్యకులు అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు, అలాగే కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు. అమిత్ షా మహాసభల ముగింపు ప్రసంగం చేస్తారు. ఇవాళ రేపు రెండు రోజుల పాటు బీజేపీ యువమోర్చా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. దేశ నలుమూలల నుంచి సుమారు 30,000 మంది ప్రతినిధులు అక్కడికి హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్, బైసన్ పోలో గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సభలను ప్రారంభించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యకులు అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్టాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవుతారు. అమిత్ షా మహాసభల ముగింపు ప్రసంగం చేస్తారు. బీజేవైఎం సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యూ మహేష్. ప్రతిభ, మరికాసేపట్లో భారతీయ జనతా మోర్చా జాతీయ మహాసభలు పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ మహాసభల్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ రోజు రేపు జరిగేటువంటి ఈ మహాసభల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పాల్గొని ఇక్కడ పాల్గొనేటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మొత్తానికి దేశం నలుమూలల నుండి మండల ఆ పాస్థాయి యువమోర్చా నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దాదాపుగా 30,000 మందికి పైగా బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఈ యొక్క యువమోర్చా మహాసభ జరుగుతున్నాయి. ఈ యువమోర్చా మహాసభల యొక్క ఉద్దేశం ఏంటిది, ఈసారి యువమోర్చా మహాసభల లక్ష్యం ఏంటిదో మనతో మాట్లాడేందుకు బీజేపీ జాతీయ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ యొక్క యువమోర్చా సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం? ఈ యొక్క జాతీయ మహాసభలు ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా యువమోర్చా యువజన విభాగం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ మహానగరం
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువమోర్చా కార్యకర్తలకు వేదికగా మారింది. ఈ యొక్క జాతీయ మహాసభలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయ వ్యూహం కావచ్చు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఏకాత్మత మానవతం కావచ్చు, రకరకాల విషయాలపైన భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువత ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి సిద్ధాంతపరమైనటువంటి నడవడిక గురించి ఈ యొక్క జాతీయ మహాసభలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ జాతీయ మహాసభలలో దేశవ్యాప్తంగా సుమారు 40 వేల మంది ప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రోజు పాల్గొనడం జరుగుతుంది. ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈ సభలో? ఈ యొక్క మొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించబోతున్నారు. చిట్ట చివరగా కార్యక్రమంలో అమిత్ షా గారు పాల్గొంటున్నారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులని 2 లక్షల మందిని ఈ యొక్క మైదానంలో సమీకరించి భారీ ఎత్తున తెలంగాణ మహా యువ పేరు పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా యువమోర్చకు సంబంధించినటువంటి 1/10 ఉన్నటువంటి యువకులందరూ కూడా పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుమారు 6 ముఖ్యమంత్రులు, 8 కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. ఈ దేశంకు సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ దేశ యువతకు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఉపయోగకరమైనటువంటి ఉద్యోగ భరితమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ముద్రా యోజన కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి ఉపాధి యోజన పథకాల గురించి కూడా ఈ యొక్క సమావేశాలలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ యువమోర్చా సమావేశం ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి ప్రభావం పడుతుంది, వచ్చే ఎన్నికల్లో మీ యువమోర్చా ఏ విధమైనటువంటి పాత్ర పోషించబోతుంది? గతంలో యువమోర్చాలో పనిచేసి జాతీయ అధ్యక్షుడిగా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమావేశాలు పిలిపించడం జరిగింది. ఈ సమావేశాలు పిలిపించడం ద్వారా ఒక సందేశాన్ని పంపబోతున్నాం. ఏంటంటే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి సామాన్యులు ఈ దేశంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినీతి రహిత పాలన ఎలా కొనసాగిస్తున్నారు, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు చంద్రుల యొక్క ఏలుబడిలో ఏ విధంగా అవినీతి ఆశ్రిత పక్షపాతం కొనసాగుతుందో ఒక కంపారిజన్ పంపిపోతున్నాం. అలాగే 1 బూత్ 10 యూత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా రేపు వచ్చేటువంటి కార్యకర్తలకందరూ కూడా అమిత్ షా గారు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ యూత్ పాలసీ ఏ విధంగా తీసుకొచ్చింది, దానిలో భాగంగా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని ఎవరిని ఎలా ప్రోత్సహించింది, పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఏ విధంగా పారిశ్రామికవేత్తలుగా అలాగే చదువుకునేటువంటి యువకులకు ఏ విధమైన స్కాలర్షిప్ ఇచ్చింది అనేటువంటి అంశాలు. ఇది బీజేపీ సంబంధించినటువంటి కార్యక్రమం. రేపు జరిగేటువంటి బహిరంగ సభలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. భారీ స్థాయిలో జనాలను కూడా సమీకరణ జరగబోతుంది. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క యువ సమ్మేళనాలు యువ సభల ద్వారా ఒక యువతలో స్ఫూర్తి నిచ్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తామని చెప్పేసి పార్టీ నేతలు చెప్తున్నారు.